హిమవంతుడు పర్వతములకు రాజు. వాని నగరు చంద్రకాంత శిలానిర్మితమైన హర్మ్యములు, పగడంబు కట్టడములు, స్వర్ణ నిర్మిత గవాక్షములు, ముత్యాల తోరణములు, చంద్రకాంతితో చెలరేగు సౌధములు, వజ్రనిర్మితమైన ప్రాకారములు, సుఖపికసారికాది పక్షి రాజ కోలామల విరాజితమైన పూదోటలు, కమలములు, పద్మములలోనగు వానిచే ప్రకాశించు సరోవరములు, సమస్త ప్రసూన ప్రకాశమానమగు ఉద్యానవనములు, సమస్త వృక్షజాల పరిపూర్ణంబగు వన విశేషములు కలిగి కుబేరుని అలకాపురమును ధిక్కరించుచు పరిపూర్ణమగుటచేతనే లోకమందలి మహానుభావులెల్లా తపోనీతికై ఆ గిరిని ఆశ్రయింతురు. సప్తమహర్షులు ఈ రీతిగా వర్ణించుచు హిమవంతుని సమీపించి వానికి నమస్కరించిరి. హిమవంతుడెదురుగా ఆర్ఘ్యపాద్యాది విధులచేత పూజించి సుఖాసీనుల గావించెను. మునులారా, మీరు మా గృహమునకు విచ్చేసి మమ్ము ధన్యులను గావించిరి. తామిచటికే తెంచిన కారణమును తెలియచేయుడని హిమవంతుడు ప్రార్థించెను. సప్తమహర్షులు తాము పరమేశ్వరుని కళ్యాణ సంధానమునకై వచ్చితిమనియు పార్వతిని శంకరునికిచ్చి పెండ్లి గావింపమనియు పలికిరి. హిమవంతుడు మాయా యతీశ్వరుడు వచ్చి శంకరుని గురించి నిందాగర్భముగా మాట్లాడినందున పార్వతిని ఆతనికిచ్చుటకు విరమించుకుంటినని పలికెను. సప్తమహర్షులు అరుంధతీదేవియు కూడా తప్పక పార్వతిని శంకరునకిచ్చి పెండ్లి గావింపుడని దుర్మతుల మాటలు పాటింపకూడదనియూ పలికిరి. ఇందువలన సమస్తలోకములను కళ్యాణము చేకూరగలదనియూ, అందుకు అనరణ్యుడను రాజు కథను చెప్పేదను వినుమని వశిష్ఠమహర్షి పలికెను. అనరణ్యుని కథ. వశిష్ఠమహర్షి మేనకా హిమవంతునితో అనరణ్యుని కథ చెప్పసాగెను. పుణ్యదంపతులారా, వినుడు. మనువంశమునందు ప్రఖ్యాతుడైన ఇంద్రసావర్ణీకులమందు అనరణుడు అనే రాజు జన్మించి ధర్మము తప్పక రాజ్యమును పరిపాలించుచుండెను. అంతటా భృగువంశ సంజాతుడైన మహాతపోధనుడైన రుచి అను మునిని తనకు పురోహితునిగా ఏర్పరుచుకుని అనరణ్యుడు పెక్కు క్రతువులను అనర్చి గొప్ప కీర్తిని పొందెను. అనరణ్యునకు పరమ పవిత్రులగు ఐదుగురు భార్యలు కలరు. వారి వలన అనరణ్యునకు నూరుగురు కుమారులను సర్వలక్షణ సంపన్నయగు ఒక కుమార్తెయు కలిగిరి. కడకు పుట్టినందున అనరణ్యుడు పుత్రిక సతి గారాభముగా పెంచుచు పద్మావతి అని పేరిడెను. బాలచందుని మాట్కి పద్మావతి దినదిన ప్రవర్ధమానమై గుణగణములందును ఆటపాటలయందును విద్యావినయములందును మేటియై వర్ధిల్లును. కాలక్రమమున యవ్వనవతి అయ్యెను. అనరణ్యుడు వివాహకాలము పద్మావతికి సమీపించినదని గ్రహించి తగిన వరుని కొరకై దేశదేశములందలి రాజుల చరిత్రలను తెలుసుకొనుచు చిత్రకారులచే పటములను తెప్పించుచు విమర్శించుచుండెను. ఒకానొక దినమున పద్మావతి పరిచారికలను వెంట నిడుకొని సమీపమందలి సరస్సునకు స్నానార్థమరిగి అచ్చట సరస్సున సఖియలతో సరసములాడుచు పరిహసించుచు స్నానమాడుచుండెను. కాలవిశేషముచేత భృగువంశీకుడును చ్యవన మహర్షికి పుత్రుడును క్షుపుడును రాజు యొక్క గర్వమును తొలగించిన దదీచి యొక్క కుమారుడును అయిన పిప్పలాదుడను మునిపుంగవుడు స్నానార్థమై ఆ సరస్సుకే వచ్చెను. అట పిప్పలాదుడా పద్మావతిని తిలకించి సర్వశుభలక్షణ సంయుతమగు ఆమెను మోహించి విరహవేదన భరింపజాలక పద్మావతి యొక్క చెలికత్తెలను పిలిచి పద్మావతి వృత్తాంతమెల్ల తెలుసుకుని కన్యకయనియు పెండ్లి కానున్నదనియూ గ్రహించెను. పిమ్మట ఒకరోజున అనరణ్యుడు మంత్రి సామంతాది పురోహితులచే నిండియున్న సభాగణమందు సుఖాసీనుడైయుండగా పిప్పలాదుడతటికి వచ్చెను. రాజు ఎదురుగా నిలబడి మునిని పూజించి సుఖాసీనును చేసెను. రాజు మునిని తాము వచ్చిన కార్యమేమని ప్రశ్నించెను. పిప్పలాదుడు అనరణ్యునితో, రాజా, నీ కుమార్తెయగు పద్మావతిని నాకిచ్చి పెండ్లి గావింపుమని అడిగెను. రాజు కుమార్తెయగు పద్మావతి ఎందుగల ప్రేమచేతను ముని మాటలకు గల భయముచేతను కింకర్త వ్యతామూఢుడై తుదకు పూర్వజన్మ సుకృతమునకు వగచుచు ఏదో చెప్పబోచుండగా పిప్పలాదుడు, మహారాజా, నేను పరమపవిత్రమైన భృగువంశ సంజాతుడగు పరశురాముని సంతతిలోనివాడను. ఒకరి వలన ఇంతవరకు ఏ దానమును గ్రహించినవాడను కాను. తపోధనుడను. నా తపస్సు పార్వతీపరమేశ్వరులకు ధారపోసియుంటిని కాన నాకు కన్యాదానము గావించుట
నీకు శ్రేయస్కరమని చెప్పెను. ఆ పలుకులకు సభాసదులును రుచి అను పురోహితుడును అనరణ్యునితో తప్పక పద్మావతిని పిప్పలాదునికిచ్చి పెండ్లిగావింపుమని ఉపదేశించిరి. అనరణ్యుడు పద్మావతికి పిప్పలాదుని చూపించి ఆమె అంగీకారమును పొంది వానికిచ్చి పెండ్లి కావించి తన కీర్తిని పెంపొందించెను. కాన హిమవంత, నీవు కూడా పార్వతిని శంకరునికిచ్చి కీర్తిని పొందుము అనగా హిమవంతుడు సంతసించి పద్మావతి సంసారమును నిర్వహించిన విధానమును గురించి తెలియపలకమని వశిష్ఠుడు అడిగెను. వశిష్ఠుడు పద్మావతి వృత్తాంతమును అనరణ్యునకు చెప్పసాగెను. మహానుభావ హిమవంత, వినుము. అనరణ్య చక్రవర్తి సభాసదుల మాట ప్రకారము పద్మావతిని పిప్పలాదునకిచ్చి పెండ్లి కావించి వాని వెంట మునిపల్లెకు పద్మావతిని కాపురమునకు పంపెను. పద్మావతి ఏ లోపము లేకుండా సమస్త పదార్థములను అనరణ్యముని పల్లెకు పంపెను. పుత్రికాప్రేమచేత రాజ్యమును జ్యేష్ఠకుమారునికి అప్పగించి తాను భార్యసమేతముగా ఆ మునిపల్లెయందే వానప్రస్థాశ్రమమును స్వీకరించి భార్యా పంచకముచే సపర్యల కొనుచు పద్మావతికేలోపము లేకుండా అనరణ్యుడు గమనించుచుండెను. కొంతకాలమునకొకనాడు పద్మావతి పరిసర ప్రాంతమందలి సరోవరమునకు స్నానార్థమరుగగా ధర్మప్రభువు నవయవ్వనాకారుడై వచ్చి ఆమె మ్రోల నిలిచి, మోహిని, నీవు ఇట్టి సుకుమారగాత్రివయ్యుండియు ముదుసలి బక్క బ్రాహ్మణుని తపోధనుని చేపట్టి ఏమి సుఖింపగలవు? నవయవనమంతయు నట్టేటగలిపి పిమ్మట నీవు చేయదగ్గదేమి కలదు? కాన నాతో రమించి నా రాజ్యమునకు రానివికమ్ము అని అడుగగా పద్మావతి కండ్లెర్రచేసి, మూర్ఖ, పరమ తపోధనుడైన పిప్పలాదుని దూషించుచున్నావు. నా పాతివ్రత మహిమచేయి నిన్ను భస్మము గావింతునని గద్దించెను. ధర్మదేవత పద్మావతి పతివ్రతా మహిమకు భయమంది శాపమును మరలింపుమని ప్రార్థించెను. పద్మావతి ధర్మదేవత తన్ను పరీక్షించుటకు వచ్చినాడని గ్రహించి తన తప్పిదమును క్షమింపుమని వ్రేడెను. మరియు శాపము మరలించుటకు శక్తి లేదనియు అందువలన కాలక్రమమున ధర్మము కృతయుగమందు 4 పాదములను, త్రేతాయుగమందు 3 పాదములను, ద్వాపరయుగమందు 2 పాదములను, కలియుగమందు 1 పాదమును ప్రవర్తింపగలదని చెప్పెను. పిమ్మట ధర్మదేవత సంతసించి పద్మావతికి 5 కుమారులు, 20 కుమార్తెలు కలుగుదురని చెప్పి వెడలిపోయెను. అట్లే పద్మావతి సంతానవతి అయి భర్తతో సుఖంబుగా నుండెను. పద్మావతి పాతివ్రత్యమును గురించి అందరును ప్రశంసించిరి. కాన హిమవంతా, నీవును నీ కుమార్తెయగు పార్వతిని శంకరునికిచ్చి కీర్తిగాంచుము అని పలికెను. హిమవంతుని బంధువర్గమంతయు అంగీకరించిరి. మేనకా హిమవంతులు పార్వతిని శివునికిచ్చి పెండ్లిగావించుటకై అంగీకరించిరి. సప్తమహర్షులకు, అరుంధతికి, బంధువర్గమునకు భోజనాదుల నిడి తాంబూలాది గౌరవ సత్కారములనర్చి నూతన వస్త్రములిచ్చి సుమూర్తము నిర్ణయము గావింపుడని పలికిరి. సప్తమహర్షులు అరుంధతీదేవి పార్వతిని ముద్దాడి శంకరుని భార్య కాగలదని ఆనందముతో మాఘశుద్ధ ఏకాదశీ దినమున సుమూర్తమేర్పరిచి వెంటనే శంకరుని సన్నిధానమునకు వచ్చి పార్వతిని పరిణయమాడుట నిశ్చయపరిచితమనియు సుమూర్తము నిర్ణయమైనదనియు బ్రహ్మ విష్ణు దేవేంద్రాది దేవతలకు బంధువర్గమును కూడుకొని హిమవంతున కేగి కళ్యాణము గావించుకొనుమని పలికిరు. శంకరుడు మునుల మాటలకు సంతసించి వివాహ సంబరాలను దెప్పింపుడని పలుకగా దేవేంద్రాదులు పిలిచినవారు సమస్తమును పూర్తి చేయగలరని చెప్పి సప్తమహర్షులు వెడలిపోయిరి.